ప్రతి పౌరుడికి సాధికారత కలగడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించి చివరి వరకు అదే సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనీయుడు భారత సామాజిక న్యాయ వైద్యుడు ప్రపంచ మేధావి నవభారత్ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేద్కర్ ముద్దుబిడ్డలు పార్టీ కార్యకర్తలు అభిమానులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ జంక్షన్ కు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ కోండ్రు మురళీమోహన్ పూలమాలలు వేశారు. అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. 130 జయంతి సందర్భంగా రాజాంలో ఈరోజు మరి భారీగా అన్ని విధాల మరి జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దేశం మరి మనందరికీ తెలుసు అనేక ప్రాంతాలు అనేక భాషలు అలా అనేక కులాలు మతాలతో ఉన్న ఈ దేశం ఈ రాజ్యం కలిసి ఉందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి అని ఆయన రాసిన మరి కాన్స్టిట్యూషన్ అనే మేము మరి అందరం కూడా మరి ప్రజలందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. అలాగే ఈ దేశంలో అందరికీ సమానత్వం కావాలని ముఖ్యంగా మహిళల కోసం ఆయన మరి ఆయన ఆయన పదవినే రూపానంగా వదిలేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి మీ అందరం మనందరికీ తెలుసు కేంద్ర మంత్రి పదవి మరి వదిలేయడం జరిగింది. అంటే మహిళలు అనేది ఈ దేశంలో ఆర్థికంగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వారి అభివృద్ధి కావాలి, వారు ప్రతి దాంట్లో కూడా సంఘంగా ఉండాలని ఆయన నమ్మడం జరిగింది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి ఈవెన్ బానిసత్వం కన్నా దారుణమైంది అంటరాంతను అని ఆయన మరి ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో మరి ఈ దేశంలో కాన్స్టిట్యూషన్లో పెట్టడం అలాగే తన జీవితాంతం కూడా మరి స్వేచ్ఛ సమానత్వం స్వాతంత్ర సభ్యత్వం కోసం కష్టపడడం మనందరం చూసాం. అలాగే ఈ దేశంలో మరి అన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి అన్ని మతాల్లో అని ఆయన హేతువాది పద్ధతిలో ఉన్న మరి బౌద్ధాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ దేశాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి మరి అన్ని విధాల మరి ఆయనకు ఉన్న అన్ని శక్తుల్ని ప్రపంచ మేధావికి మేధావి ఏ ఉన్నాయో ఆ మేధావుతన అంతాన్ని కూడా మరి చూపించి దేశాన్ని ముందుకు నడిపించిన మరి ఒక ఆదర్శప్రాయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని సందర్భంగా తెలియజేస్తాను.